పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏ రవి తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 20,000 మంది ప్రజలు ఉంటారని, తినడానికి తిండి లేక వసతి, చిన్న చిన్న పిల్లలు, పెద్దవారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంలో పిఓఆర్డి ఓ వైఖరి మార్చుకోవాలని సిపిఎం నాయకులు ఎం జీవరత్నం, ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వరద సహాయ శిబిరాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వం ఇప్పుడు 2,000 రూపాయలు ప్రకటించడం మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, పంటలన్నీ నాశనమైపోయినాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏదో కఠిన చర్యగా కూడా కాకుండా అతి దారుణం గుర్తించినట్టు 2,000 రూపాయలు ఇవ్వడం ఏంటి? గతంలో ఉన్న ఇబ్బందుల కంటే ఇప్పుడు రెట్టింపులైనాయి కాబట్టి మనం 10,000 రూపాయలు నాకు ఇవ్వాలని, నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని, అలాగే వాళ్ళకి గతంలో బరకాలు సప్లై చేస్తే బరకాలు సప్లై చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ పద్ధతిలో అధికారులు అలాగే ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. గతంలో చేసిన కొద్దిపాటి సహాయ చర్యలు కొన్ని ప్రభుత్వాలు చేయట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం అలాంటి తక్షణంగా వాళ్ళ ఉపశమన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవ ప్రక్కన ప్రధానంగా పోలవరం కుప్పమూరు నిర్వాసితులు అలాగే వేలేరుపడి నిర్వాసితులు కోరేది ఏమిటంటే, అయ్యా మాకు ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్త ఏం చేయదో తర్వాత మా కారిడార్ ప్యాకేజీ ఇచ్చేస్తే మా దారిని మేము పోతాం. అప్పుడు ఈ వరద ప్రమాదం మాకు వచ్చినా రాకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 15 ఏళ్ళుగా ప్రాజెక్ట్ కడతామని చెప్తున్నారు కానీ 15 ఏళ్ళుగా వరదకు గురైపోయి ఇబ్బంది పడతాం.